మహారాజా రవితేజ ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు ఆయన హీరోగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ త్వరలో రాబోతుంది ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన పురానికి చెందిన వ్యక్తినే ఈ టైగర్ నాగేశ్వరరావు ఈ సినిమాలో రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత కీలక పాత్రలో నటిస్తోంది హేమలత లవణం అనే పాత్రలో రేణు దేశాయ్ నటిస్తోంది తాజాగా ఈ పాత్ర గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది సినిమాలో టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ కి స్ఫూర్తిని రగిలించే పాత్రలోనే రేణు దేశాయ్ కనిపించారు సమాచారం ఇదిలా ఉంటే రవితేజ గురించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది శింభు హీరోగా ఎస్ జె సూర్య కీలక పాత్రలో వెంకట్ ప్రభు తెరకెక్కించిన మూవీ మానాడు తమిళంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే ఈ మూవీ రీమేక్ హక్కుల్ని సురేష్ ప్రొడక్షన్స్ తరపున హీరో రానా దక్కించుకున్నారు ఈ మూవీ స్క్రిప్ట్ ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చే బాధ్యతల్ని రానా స్టార్ డైరెక్టర్ శంకర్ కు అప్పగించాడని టాక్ ఈ రీమేక్ దసరా దర్శకత్వం వహించనుండగా రవితేజ సిద్ధు జొన్న కీలక పాత్రలో తెలిసింది భవదీయుడు భగవత్ సింగ్ అప్డేట్స్ కోసం ఎదురు చూడలేక ఫ్యాన్స్ నీరస పడిపోయారు ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేక స్టార్ డైరెక్టర్ శంకర్ గత కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో హరిశంకర్ మానాడు తెలుగు రీమేక్ వర్క్ చేస్తున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది ఎస్జే సూర్య పాత్రలో రవితేజను అడుగుతున్నట్లు సమాచారం అంటే ఆ పాత్ర విలన్ పాత్ర మరి రవితేజ అభిమానులు ఆ పాత్ర చేస్తే ఒప్పుకుంటారా అనేది ఇప్పుడు వారి ముందున్న ప్రశ్న అయితే చాలా డిఫరెంట్ గా సూర్య విభిన్నమైన మేనరిజం తో చేశారు ఆ పాత్రనే కాబట్టి ఆ పాత్రని రవితేజ చాలా ఇష్టపడి చేస్తాడని అంటున్నారు మరోపక్క సింబు చేసిన పాత్రలో సిద్ధు జొన్నలగొడ్డ కనిపించబోతున్నారని చెప్తున్నారు అయితే ఇవేమీ కావు నాగ చైతన్యని ఆ పాత్ర కోసం అడుగుతున్నారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి రానా ఏషియన్ సునెల్ కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో విడుదలైన ఈ తమిళ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్లు కొల్లగొట్టి సింబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఇక సూపర్ హిట్ అనే టాక్ రాగానే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు మానాడు తెలుగు రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు తమిళంలో థియేట్రికల్ రిలీజ్ అయినటువంటి ఈ సినిమా తెలుగులో ఓటీటీలో మాత్రమే విడుదలైంది